ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు దేనికి వైద్యం చేయడానికి వచ్చాడంటే లోపలున్న కంటికి వైద్యం చేయడానికి వచ్చాడు. అందుకే అన్నాడు, ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు, ఎవరైతే రోగులు ఉన్నారో ఆ రోగులకే వైద్యుడు కావాలి, నేను కూడా వైద్యం చేయడానికే వచ్చాను అన్నాడు. నిజంగా చాలామంది కళ్ళు చెడిపోయిన వాళ్ళు ఆ రోజుల్లో ఉండేవారు. ఆ కళ్ళు చెడిపోయిన వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపి వాళ్ళ జీవితాలు వెలుగుమయం చేశాడు యేసుక్రీస్తు. దట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ క్రిస్మస్ అంటాను నేను. ఆయన పుట్టడం వల్ల అంతమంది వెలుగులోకి వచ్చారు. యాక్చువల్గా నేను చాలామంది వింటూ ఉన్నాను, తర్వాత రాను రాను క్రమేపాను ఇంక ఈయన ఒక్కరివే వింటున్నాను, ఇంక వేరే వాళ్ళు వినడానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. ఈయన ఎంత ఇంప్రెస్ అంటే నేను అంత ఇంప్రెస్. నాకు తెలిసిన వాళ్ళకి మీ గురించి చెప్తానండి, మీ గురించి మీ వాక్యం ఆ లోతు నేను ఇంకెవరిలోని చూడలేదు అనిపిస్తుంది, నాకు బాగా నచ్చింది. అది మా సార్కి, కేపీ సార్కి మాత్రం నేను ఏమైనా ఉంటే షేర్ చేస్తూ ఉంటాను ఎప్పుడు. అలాగే విజయప్రసాద్ రెడ్డి గారిది షేర్ చేశాను, చేస్తూ ఉన్నాను గత 1 year నుంచి. ఆయన క్లిప్పింగ్స్ పంపిస్తూ ఉంటే నాలాంటోడే అని అంటారు సార్. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. కాకపోతే దారి తప్పటి వెళ్ళరు అని అంటారు. అంటే సెక్యులర్గా మాట్లాడతారని చాలా ఇష్టము, నచ్చింది. మీరంటే బాగా నచ్చి ఇంప్రెస్ అయ్యారండి. ఇప్పుడు బాగోపోయినా మీకోసం వచ్చారు సార్, చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మా సార్ గురించి మా అందరికీ తెలుసు. ఇంకా చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. విజయప్రసాద్ రెడ్డి గారు విజయాన్ని ఈరోజు సాయంత్రం చూద్దామని చెప్పి వచ్చాను. నేను కేవలం కాశీప్రసాద్ రెడ్డి చెల్లని కాసు అది, సో కాబట్టి ఇద్దరు ప్రసాద్ రెడ్డిలో ఆ తేడా ఉంది. సో ఈరోజు ఫస్ట్ టైం అంటే మనం 96 నుంచి ఏదో విధంగా ప్రతి సంవత్సరం చేస్తూ వస్తున్నాం. బట్ ఫస్ట్ టైము ఒక కంటి ఆసుపత్రికి వచ్చి దరిదాపు మనం చేస్తున్న పని యేసుప్రభువు చేసే పనితో ఈక్వల్ అని చెప్పి మనకి అందరి కళ్ళు తెరిపించారు ఆయన. మనకు కూడా జక్కన్న ఉంటాడు మనలో, వాడెక్కడికి పోడు, మనలోనే ఉంటాడు. ఆ జక్కన్న గురించి చెప్పి కూడా నాకు అనిపించింది, అబ్బో కొన్ని ఒక్కొక్కసారి నాలో కూడా ఒక జక్కన్న ఉంటాడు కదా అనేసి. సో జక్కన్నలాగానే మనందరికి కూడా జీవితంలో చిన్నగా స్టార్ట్ అయ్యి అందరం ఒక బీదరికంలో స్టార్ట్ అయ్యి కష్టపడి పైకి వస్తాం, అంచెలంచెలుగా పెరుగుతాం. ఈ మధ్యలో ఈ కులాలు మతాలు సార్ చెప్పినట్లు ఈ పిచ్చులు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. ఎంతసేపు ఒకరిని ఒకరిని మనం గౌరవించుకోవాలి. నీ నమ్మకాన్ని నేను గౌరవిస్తే నా నమ్మకాన్ని నువ్వు గౌరవించాలి, అప్పుడే అందరం సుఖంగా ఉంటాం అనేది నా నమ్మకం. అదే మాటని ప్రసాద్ రెడ్డి గారు ఎన్నో రకాలుగా మనోనేత్రం అనే ఒక్క మాటతో అందరినీ, అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి తెలుసు మన మనసులో మనోనేత్రం మనల్ని ఏం చేస్తుందో. జక్కన్ ఎన్నిసార్లు వచ్చిపోయాడు కూడా తెలుసు. కాబట్టి నా మటుకు నేను ఆయన మాటిన్నప్పుడు క్వైట్గా చెప్పు తీసుకొట్టారా అనిపించింది. ఎందుకంటే ఇంగ్లాండ్లో ఒకసారి నేను కార్ డ్రైవ్ చేస్తుంటే నా కొడుకులిద్దరిని కారులో పెట్టుకుని ఒక తెల్లోడు కారు పక్కనే వచ్చి ఒకటే గొడవ గొడవ చేస్తున్నాడు హారన్ కొట్టి. వాడు నేను అనుకున్నాను నన్నులోని నన్ను చూసి వీడు ద్వేషించి ఈ కారును హార్న్ కొట్టడం గొడవ చేస్తున్నాడని చెప్పి నేనుగా వాడికి అప్ యువర్స్ మ్యాన్ అది ఇది చెప్పి నేను వాడికి సైన్ చేస్తే వాడు ఆఖరికి క్రాస్ చేసి ఆపి, రే నువ్వు ఇద్దరు పిల్లల్ని వెనక సీట్లో పెట్టుకుని డోర్ వేసుకోలేదు నువ్వు, ఆ పిల్లలు బయట జక్కన్న. కాబట్టి ఆ సమయ సందర్భం బట్టి మనలో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఎక్కువ మంచి చూపగలిగితే మంచోడు అవుతాం. సార్ అన్నట్లు ఆ మనోనేత్రం చెడుదైతే ఉన్న నేత్రాలు కూడా చెడునే చూస్తాయి. సో బాగా చెప్పారు విజయప్రసాద్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే విజయప్రసాద్ రెడ్డి గారి గురించి మీరు కూడా చూసే ఉంటారు, నేను చూశాను. ఈయనకి లక్షల్లో తప్పితే జనం రారు. నేను అనుకోవటం ఇంత తక్కువ మందికి ఫస్ట్ టైం అనుకుంటాయి లైఫ్లో ఆయన. సో కానీ ఆయన ఒక్క సెకండ్ కూడా నేను తక్కువ మందితో మాట్లాడుతున్నానని అనుకోలేదు. ఆ దైవవాక్కుని లక్షల మందికి ఎట్లా ఇచ్చాడో అట్లానే ఇక్కడ మనం ఉన్న ఈ చిన్న ఎగ్జిబిషన్ స్టాఫ్ కూడా ఇవ్వటం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. ఆయన చెల్లని కాసు కాదండి, చాలా విలువైన కాసు, విలువైన కాసు ప్రసాద్ రెడ్డి గారు. సో చల్లని కాసు అనేది ఆయన తగ్గింపు స్వభావానికి నిదర్శనం. సో కాబట్టి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి ఆయన. ఇప్పటికీ తనను తను తగ్గించుకున్నాడు, నేను చెప్పాను కదా, తనను తాను తగ్గించుకునేవాడు, హెచ్చింపబడును అని. ఆ గ్రౌండ్స్లో ఆయన ఆ మెయింటైన్ చేసే విధానం నిజంగా చాలా అద్భుతం. సో ఇలాంటి వారు ఇంకా కలకాలం ఉండాలి, అనేక మందికి వెలుగునిచ్చే దీపాలుగా ఉండాలి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ సార్.